రెండు పదకొండులో కూడా ఏం చెప్పాడు చూడండి కొలసి రెండు పదకొండు కొలసి రెండు పదకొండు మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి సర్గద విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందారు అన్నాడు ఇది ఆత్మ సంబంధమైన సున్నతి మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేలతో కూడిన స్వభావమును విసర్జించి దీన్ని విడిచిపెట్టేయాల ఏంటి ఏం చేయాలి శరీరేచ్ఛలతో కూడిన స్వభావం అంట ఏ స్వభావం విసర్జించడం అంటే వదిలిపెట్టేయాలంట స్వభావాన్ని అక్కడేమో చంపేయమంటున్నాడు రోమపత్రికలో ఏమంటున్నాడు చంపేమంటున్నాడు దీన్ని శరీర స్వభావాన్ని చంపేయమంటున్నాడు ఆత్మస్వభావం ధరించుకోమంటున్నాడు తెచ్చుకోమంటున్నాడు ఇక్కడేమో ఆ ప్రాచీన స్వభావాన్ని శరీరేచ్ఛలతో కూడినటువంటి ఆ స్వభావాన్ని ఏమంటున్నాడు విసర్జించాలి అంటున్నాడు వదిలిపెట్టి అంటున్నాడు మొత్తానికి వదిలిపెట్టడానికి ఎవరిని ఇష్టపడతారా ఇష్టపడుతున్నారా పడట్లేదు దేవుణ్ణి సంతోషపరచని స్వభావాన్ని పట్టుకుని వేలాడుతున్నారు గబ్బిలేళ్ళేక చెట్లు వేలాడే గబ్బిలే సుచరా అలా వేలాడుతున్నారు మనుషులు తల క్రిందులుగా గబ్బలేలు ఎలా వేలాడతాయి తల క్రిందులుగా అలా కాదు దెయ్యాల్లాగా కాదు ఏలాడాల్సింది పరిశుద్ధాత్మను కలిగినటువంటి పిల్లలుగా స్వభావంలో మనము పాలివారం కావాలంటాడు చూద్దాం చూద్దాం కూడా చూడండి మనకంట దేవుడు మనల్ని ఈ స్వభావం దేవుని స్వభావం క్రీస్తు స్వభావము క్రీస్తు యొక్క సంపూర్ణత ఇవ్వటానికి క్రీస్తు ఏం చేశాడో అక్కడి నుంచి మనం వెళ్దాం ఈ శరీర స్వభావాన్ని ఎందుకు చంపేయమంటున్నాడో ఈ శరీర స్వభావాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూద్దాం ఇపుస్సుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో అంటున్నాడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక నిర్దోషమైనది గాను మహిమగల గాను ఆయన తన ఆయన తన ఎదుట దానిని అంటే సంఘమును నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకునేను అంటూ ఇక్కడ శరీరము లేకపోతే భార్యాభర్తలతో పోలుస్తున్నాడు ఇక్కడ చూడండి సొంత శరీరంలాగా ప్రేమిస్తున్నాడు అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు అంటూ తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకుని చున్నాడు తొమ్మిది తన శరీరమును ద్వేషించు వాడు ఎవడనూ లేడు ప్రతి ప్రతివాడునూ దానిని పోషించి శరీరాన్ని పోషించి ఏం చేస్తాడు సంరక్షించుకుంటాడు మనము క్రీస్తు శరీరమునకు అవయవాలమై ఉన్నాము ఏంటండి ఈ మాటలు మనమంట మన శరీరాలు ఏ శరీరానికి అవయవాలు క్రీస్తు శరీరానికి అవయవాలైన అంట కనుక ఈ శరీర అవయవాలలో పాపం ఉండకూడదని అంటే అన్నాడు కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను గలదిగా ఉండాలంట ఇది సంఘం సంఘంలో ఎవరున్నారు అవయవాలు మనం ఉన్నాం కదా అవయవాలుగా మనం శరీరాలైననా శరీరాలమైన మనందరం శరీరంతోనే ఉన్నాం కదా సంఘంలో కనుక ఈ శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడో ఉండడు కదా దాన్ని పోషించి రక్షించుకుంటాడు కదా ఇప్పుడు క్రీస్తు తన శరీరములో మన శరీరాలని అవయవాలుగా చేర్చుకోవాలంటే ఈ శరీరాలు ఎలా ఉండాలి వీటి కోరికలు మనసు యొక్క శరీరం యొక్క కోరికలు తీర్చుకుంటూ ఆ పాప స్వభావంతో ఉండాలా ఏ స్వభావంతో ఉండాలి ఆత్మస్వభావం ఉండాలి క్రీస్తు స్వభావం ఉండాలి దేవుని స్వభావం ఉండాలి ఇవన్నీ ఒకటే ఆత్మస్వభావం అన్నా క్రీస్తు స్వభావం అన్నా దేవుని స్వభావం అన్నా పరిశుద్ధాత్మ స్వభావం అన్నా దేవస్వభావం అన్నా అన్నీ ఒకటే సందర్భాన్ని బట్టి పదాలు వాడతారు అంతే కనుక ఇప్పుడు మనము శరీర అవయవాలు పవిత్రంగా ఉండాలి మనం పవిత్రంగా ఉండాలని క్రీస్తు సంఘమనే తన శరీరం కొరకు లేదా తన భార్య కొరకు భార్యని ఎలా ప్రేమించాలని చెప్పాడు సొంత దేహంలాగా మనల్ని కూడా యేసుక్రీస్తు మన శరీరాలను ఎలా ప్రేమిస్తున్నాడు తన సొంత శరీరంలాగా ప్రేమిస్తూ సంఘాన్ని సంఘంలో మనందరం ఉన్నామా అవయబాలుగా మనందరం అవయవాలుగా చేర్చాడు కదా ఈ ఎలా చేర్చాడు అంటే పరిశుద్ధపరిచి అని అన్నాడు కదా పరిశుద్ధమైన నిర్దోషంగా మహిమగల సంఘముగా అంటే సంఘంలో మనందరం ఉన్నాము మనమే సంఘము ఆయన తన ఎదుటి నిలబెట్టుకోవాలని ఈ సంఘాన్ని అంటే మనల్ని ఏం చేశాడు వాక్యంతో ఉదగ స్నానం చేస్తా దానిని సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు అంటే మన కొరకు మనందరి కొరకు ఏం చేశాడు తను తాను అప్పగించుకొనినో అన్నాడు పిల్లరా సంఘం కోసం అంటే మన కోసం ఎంత ఏ విధంగా తండ్రి క్రీస్తు అప్పగించుకున్నాడో చాలా మంచి మాటలు రాస్తుంటాడు తీతుకు రాసిన పత్రికలో చక్కని పోలిక ఉంటుంది చూడండి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో పన్నెండవతి నుంచి చూడండి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు అంటే అయ్యే శరీరాశలు ఇహలోక సంబంధమైన అంటే ఏంటి అండి రెండో అధ్యాయము పన్నెండు వచ్చినాం మనము భక్తిహీనతను తీతు రెండు పన్నెండు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శరీరాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ స్వస్థ స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవల్లని మనకు బోధించున్నది పద్నాలుగు వచ్చినాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి గల ప్రజలను ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పగించుకున్నాడు అర్పించుకున్నాడు అప్పగించుకోవడం కదా అర్పించాడు అంటే క్రీస్తు తన శరీరాన్ని మన కొరకు మన శరీరాల కొరకు అర్పించాడు అంతేనా మన ఆత్మలు రక్షించడానికి మన శరీరాలను పవిత్రపరచడానికి మన దేహ విమోచనం చేయడానికి మన పాపాన్ని తొలగించడానికి ఆయన ఏం చేశాడు తన శరీరాన్ని మన కొరకు అర్పించాడు ఎలా అర్పించాడు ఆయన అర్పించినప్పుడు పరిశుద్ధంగా అర్పించాడు ఓకే మరి మన శరీరాలు ఎలాగున్నాయి అపవిత్రంగా ఉన్నాయి అపవిత్రంగా ఉంటే ఆయన ఉంటాడా అపవిత్రమైన స్థలాల్లో దేవుడు ఉంటాడా ఉండడు అందుకనే ఒక మాట చూద్దాం తొందరగా అర్థమవుద్దేమో రెండో కొరింది ఆరు పద్దెనిమిది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు నేను వారిలో సంచరించి నివసించి వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిన ఎందును వారు నాకు ప్రజలైందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండడి అపవిత్రమైన దానిని ముట్టకండి చెప్పుచున్నాడు మరియు నేను మీ మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఇందును మీరు నాకు కుమారులు కుమార్తెలు ఇందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు కనుక ఈ వాగ్దానములు ఉన్నవి గనక అంటే నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు నేను మీలో నివసించి మీతో సంచరిస్తా అంటే మీతో కలిసి నేను ఉంటా ఈ వాగ్దానాలు దేవుడు చేశాడు అర్థమైందా మీరు నా పిల్లలు కుమారులు కుమార్తెలు అవుతారు నాకు నేను మీతో నివసిస్తా మిమ్మల్ని పవిత్రపరుస్తా పరిశుద్ధమైన ఆలయంగా మీరు ఉంటారు ఈ వాగ్దానాలు మీకున్నాయి కనుక ప్రియులారా ఈ వాగ్దానములు మనకున్నవి ఉన్నవి గనుక దేవుని భయముతో చూడండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు చూసారా ఈ శరీర స్వభావాన్ని ఎలా తొలగించుకోవాలి ఈ శరీర స్వభావాన్ని తొలగించి ఆత్మస్వభావాన్ని ఇవ్వడానికి క్రీస్తు తన శరీరాన్ని సినుమలో బలియాగం చేశాడు చేసి మనల్ని నూతన పరిచి నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనల్ని రక్షించాడు అంటాడు అది కూడా చూద్దాం ఎలా రక్షించాడు మనల్ని అంట తిదు మూడు ఐదులో చెప్తాడు చూడండి ఇప్పుడు మరలా చదువుదాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే ఆ తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ఆ మన శరీర స్వభావం తీసేసి ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయడం ద్వారాను మనల్ని రక్షించేశాడు మన ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం ఏంటి శరీరవేచ్ఛలతో కూడినది అది శరీర కోరికలతో కూడినది అది శరీర కోరికలతోటే ఉండిపోతే ఏమవుతాం దైవోగ్రతకే పాత్రలు అవుతాం దాని స్వభావం ఎంత కనుక శరీరాన్ని నమ్ముకున్నవాడు అన్యాయం అయిపోతాడు శరీరాన్ని నమ్ముకున్నవాడు ఎవడైనా బోగపడతాడా నాశనానికి వెళ్ళిపోతాడు లేదా అయిపోతాడు శరీరాన్ని పోషించి శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే శరీరం పోగొట్టుకుంటాడా కాపాడుకుంటాడా పోగొట్టుకుంటాడు శరీరాన్ని పోగొట్టుకుంటాడు ఆత్మని పోగొట్టుకుంటాడు విచిత్రం చూడండి కానీ ఆత్మను కాపాడుకోవడానికి శరీరాన్ని పోగొట్టుకుంటే ఆత్మను కాపాడుకుంటాడు శరీరం ఎలాగ పోదు కదా శరీరం ఉంటుందా శరీరం స్టాండర్డా కాదు ఈ శరీరాన్ని తీసేసి దేవుడు ఏమి మహిమ శరీరాన్ని ఇస్తానంటాడు అది ఎవడకు వద్దంట అని మాసిన బట్టలు ఈ శరీరం వేసే ఏది మాసిన పోయిన బట్టలు ఆ బట్టలు తీసిపడే అన్నాడు నీకు మహిమ వస్త్రాన్ని ఇస్తాను మాయని వస్త్రం ఇస్తాను అంటున్నాడు కానీ మనం ఏమంటున్నాం అయిపోయి డొక్కు కావాలంటున్నాం ఈ డొక్కు డొక్కిది ఈ ముసలి డొక్కు కావాలట మనకి దీంట్లో మూలుగుతూ ఉంటాం మనం దీనికి పెళ్ళి దీనికి తజ్ఞాలు దినాలు ఎన్నో కావాలి దీనికి ఏం చేసినా సంతోషించదు ఆ క్షణమే ఆ కాసేపే పాలాన తినాలే తినేసో ఇంకేముంటుంది తర్వాత కోరిక తీరిపోయింది అంతేనా తుస్సు అంటుంది ఏమైనా సరే ఇవాళ పలవ తినేయాలంటాడు తినేస్తాడు ఆ తర్వాత కడుపు నొప్పికి వెళ్ళేసుకోవాలి ఏమైనా సరే ఇవాళ పాపం చేసేయాలి చేసేస్తాడు ఆ తర్వాత బాధపడతాడు అవునా కదా పెళ్లి చేసేసుకోవాలి అనుకుంటాడు పెళ్ళి అయిపోతుంది మూడు రోజుల నుంచి మళ్ళీ మా కష్టాలు మొదలైపోతాయి ఎందుకు చేసుకున్నా ఉంటారు బాబాయ్ పెళ్ళి అంటాడు అవునా సమస్యలు పెరిగిపోతాయి దేవుడు చెప్పాడు నేను చెప్తున్నాయి కదా దేవుడు చెప్పాడు వివాహం చేసుకుంటే శరీర సంబంధమైన శ్రమలో పెరిగిపోతాయని చెప్పాడు కానీ మనుషులేమో పెళ్లి చేసుకుంటే మజాగా ఉంటుంది అనుకుంటున్నారు అది మూడు మొత్తం కానీ పాపం చేసే కంటే కామతప్తులు అయిపోవడం కంటే చెడ్డ పనులు చేయడం కంటే ఈ శరీర కోరికలకు లొంగిపోయి విచారం చేయడం కంటే పెళ్లి అన్నాడు న్యాయబద్ధంగా అదే అది మనం పరిస్థితులను గమనించి ముందుకెళ్ళాలి ఈ శరీర కోరికలు దీని స్వభావం దీనికి పుట్టేటువంటి తప్పుడు కోరికలు దీన్ని ఇది తీర్చే ఇది కోరే కోరికలు దీని ఆశలు నెరవేర్చకుండా ఉండాలంటే ఈ శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టాలి దేవుని పనిలో దీన్ని నలిపేయాలి లేకపోతే దీనికి దీని స్వభావాన్ని బయటపెడతది చూడండి ఎప్పుడైనా మనం శుభ్రంగా కడుపు నిండా దీని ఇంటికాడ ఖాయీగా కూర్చుంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు ఏమైనా వస్తాయా ప్రయత్నం చేసుకుందాం అని ఆలోచన వస్తుందా వాకింగ్ చదువుకుందాం అని ఆలోచన వస్తుందా టీవీ ఉండి కరెంట్ ఉంటే సినిమా చూడాలని ఆలోచన వస్తుంది ఏమొస్తుందో టీవీలో అన్న ఆలోచన వస్తుంది ఇంకేదైనా తప్పుడు పని చేయడానికి అవకాశం ఉంటే అది చేయడానికి ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆలోచనలు అలా ఉంటాయి లేకపోతే ఇంకా డబ్బు ఎక్కువ ఉంటే పలానా చోటకి వెళ్ళి ఇలాగా ఆనందిస్తే బాగుంటుంది అనే ఆలోచనలు వస్తాయి అన్ని చెడ్డవే వస్తాయి మంచి వస్తాయా పవిత్రమైన తలంపులు వస్తాయా అమ్మయ్య తండ్రి ఈరోజు కావాల్సిన మంచి ఆహారం ఇచ్చో నాకు నా ఇంట్లో ఫ్యాను అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని మోకరించి ప్రార్థన చేసి ఆ బైబిల్ చదువుకుని తండ్రి మనసు తెలుసుకొని మన మనసులో ఉన్నవన్నీ తండ్రితో చెప్పి ఆయనతో సహవాసం చేసేటువంటి ఆ మంచి బుద్ధి ఎప్పుడైనా మనకు పుడద్దా అన్నీ కడుపు నిండితే పుడద్దా మనిషికి పుట్టదు శరీర కోరికలు చెలరేగిపోతాయి ఏంటి శరీర స్వభావము రెచ్చిపోతుంది ఇంకా అందుబాటులో ఏమున్నా అంతే అలా శరీర కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఈరోజున మనుషులు యవనస్తులు రేపులు చేస్తున్నారు ప్రేమిస్తున్నారు ప్రేమల పేరుతో మోసపోతున్నారు మోసం చేస్తున్నారు ఇదంతా ఏంటండి శరీర వ్యామోహం అంటున్నారు దాన్నే శరీర స్వభావం ఉంటుంది బైబిల్ అదే ఈ స్వభావానికి లొంగిపోతున్నారు దీన్ని తీసేయడానికే ప్రియులారా ఒక నూతన స్వభావాన్ని మనకి ఇవ్వటానికే క్రీస్తు మరణించాల్సి వచ్చిందంటే ఆలోచించండి మళ్ళీ ఎలాంటి శరీరంలోకి వచ్చాడు మనలాగే రక్త మాంసాల్లోకి పాప శరీరాకారంలోకి వచ్చాడు ఏంటి పాప శరీరాకారంలోకి వచ్చి ఆ పాపాన్ని జయించాడు శరీరంలో మన వల్ల కాదని మనం అంటామని మన వల్ల కాలేదు ఆయన జయించి అందుకని శరీరరేచ్చలతో కూడిన ఆ ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయాలి విసర్జించాలి అన్నాడు పిల్లరా ఇంకా చూద్దాం శరీర స్వభావము గలవారు దేవుణ్ణి ఎన్నటికీ ఎప్పటికీ సంతోషపరచలేరు అది కూడా మనం తెలుసుకున్నాం కారణం ఏంటని అంటే అపవాది అనేటువంటి వాడు వాడికున్న స్వభావాన్ని గుర్తిస్తే వాడు మన శరీరంతో ఎలా ఆడుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది చూద్దాం వ్యూహాను ఎనిమిది నలభై నాలుగులో చూస్తే ఉన్న వాడికి ఒక స్వభావం ఉంది అదే స్వభావము వాడుకున్న స్వభావమే మనుషులలో కనిపిస్తూ ఉంటుంది ఎనిమిది నలభై నాలుగు వ్యూహాన్ సువార్త చూద్దాం ఒకసారి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన అనుసరించి ఏ మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్తున్నాడు ఒకడంట అపవాదంట అబద్ధం ఆడేటప్పుడు దేన్ని అనుసరించి అబద్ధం ఆడతాడట వాడి స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడతాడట అంటే అపవాది స్వభావం ఏంటి అబద్ధం ఆడటమే వాడి స్వభావం అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమలు కల్పించి మోసం చేయటమే వాడి స్వభావం ఒక మాట మనము ఈ శరీరంలో అలాంటి స్వభావమే కలిగి ఉన్నాం ఎలాగా ఇది చచ్చిపోద్దని తెలుసు తెలుసే తెలీదా అయినా దీని కోరికలు నెరవేర్చే పనిలోనే మనుషులు తప్పులు చేస్తున్నాడు అంతేనా అదే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమైనటువంటి పరిస్థితి అంటున్నాడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ వాడెలాగా తన స్వభావాన్ని అనుసరించి ఆడతాడో మనిషి కూడా శరీర స్వభావాన్ని అనుసరించే తప్పులు చేస్తాడు ఇంకంతకు మించి ఏమీ లేదు ఈ శరీరంలో అలాంటి కోరికల్ని అలాంటి ఆశల్ని చెప్పించింది ఎవరో అదే వాడు మొదటి నుండి వాడు చేసిందేంటి ఏం కల్పించాడాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టలేదు లోకంలో పుట్టించాడు లోక సంబంధమైనవే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏ స్వభావంతో ఉన్నారు శరీర స్వభావంతో ఉన్నారు మనల్ని ఎక్కడి నుంచి తీశాడు ఆ లోకంలో శరీర స్వభావంలో ఉన్న మనలను ఆ పాప కూడినటువంటి ఆ పాప స్వభావాన్ని శరీర స్వభావాన్ని చంపేసి ఆత్మ ద్వారా మనకు నూతన స్వభావం కలిగించి పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావం కలిగించి మనల్ని ఏం చేశాడు నూతన స్వభావాన్ని మనకిచ్చాడు ఇచ్చాడు కదా ఇందా చదివాం కదా తీతిపత్రికలో ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అప్పుడు మీకు అర్థమవుతుంది వీడి స్వభావం అబద్ధం ఆడటం అంటే వీడి స్వభావం అనుసరించి అబద్ధం ఆడతాడట వాడు అబద్ధముకుడు అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధాన్ని కన్నదే వాడు ఇంకో మరి చెప్తాను ఈ శరీరం నేను అన్నదే నిజమా అబద్ధమా అబద్ధం అంతేనా మరి మనం దేన్ని నమ్మి శరీరం మాయలో పడిపోతున్నాం శరీరాన్ని నమ్మే కదా ఇప్పుడు ప్రార్థనకి మానేస్తే ఎందుకు మానేస్తారు శరీరం కోసం ప్రార్థనకు వస్తే ఎందుకు వస్తారు శరీరం కోసం శరీరంలో సుఖం కోసం ప్రార్థనకు వస్తున్నారు శరీరంలో కోరికలు తీర్చుకోవడానికే ప్రార్థనకు వస్తున్నారు ఒకవేళ మానేస్తే ఎందుకు మానేస్తారు కోరికలు శరీర కోరికలు తీరకపోతే కుటుంబంలో ఉన్న అవసరాలు తీరకపోతే మానేస్తారు పరమ ఆత్మను రక్షించుకోవడానికి వస్తారా వస్తున్నారా రాట్లే మళ్ళీ పిలిచే వాళ్ళందరూ ఏమని పిలుస్తున్నారు రండి మీ దుఃఖ దినములు సమాప్తంలో అయితే ఏ దినములవి శరీరములో మీరు నివసించినంతకాలం మీకు దుఃఖం ఉండదు అన్ని సుఖాలే సంతోషాలే మీ శ్రమలన్నీ దూరం అయిపోతాయి మీ బాధలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధల కోర్టు సమస్యల దెయ్యాలా లేకపోతే అయ్యా ఇయ్యా అయ్యా రండి రండి మీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి అంటే దుఃఖమే ఉండదు అన్నీ సుఖాలే ఆత్మను వదిలేసి ఏం చేస్తే సుఖమేముంది ఎన్ని కలిసి వస్తే సుఖమేముంది కనుక ఈ అబద్ధాల మాయలో ఈ శరీరం మాయలో మనం కూడా పడిపోతున్నాం దీని స్వభావమే అంత అపవాది స్వభావం ఎలాంటిదో ఈ శరీర స్వభావం కూడా అదే అందుకే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు అన్నాడు అందుకనే కొలసి మూడు పది చదువుదాం కొలసి మూడు పది చదువుదాం అనగా మీ ప్రాచీన స్వభావం ఆ శరీరము ఉంది కదా ఆ శరీర ప్రాచీన స్వభావం పాతదే ప్రాచీనం అంటే పాతదే దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని అంటే దానిని సృష్టించిన వాణి పోలిక సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం నవీనం అంటే కొత్తది కొత్త స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు అన్నాడు మనకు ఒక నూతన స్వభావము ధరిస్తా అన్నాడు పిల్లరా ఇది ఈరోజు వాగ్దానం చేసింది కాదు ఎప్పుడో పూర్వమే వాగ్దానం చేశాడు ఏస్కేలు గ్రంథములు చూస్తే ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూస్తే ఎప్పుడో తండ్రి వాగ్దానం చేశాడు క్రీస్తుకు పూర్వమే ఆ వాగ్దాన ప్రకారమే మనకు నూతన స్వభావము కలిగిస్తాను కలిగించడానికి అంటే అంతకుముందు ఎన్నో ప్రయోగాలు దేవుడు చేశాడు మనుషులు ఎడల వాళ్ళు శరీర స్వభావంతో దేవుడిని దుఃఖపెట్టారు బాధ పెట్టారు దేవుని మీద తిరుగుబాటు చేశారు హెహెస్ గల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరు చూడండి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావమును మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను ఎప్పుడో వాగ్దానం చేశాడు అది ఎప్పుడు నెరవేరింది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందుకే దానిని సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుతున్నా అంటే నూతన పరచబడుతున్నా నూతన పరచబడుతున్న నవీన స్వభావము నూతన పరచబడుతున్నా అంటే క్రొత్తగా చేయబడుతున్నాం మనం క్రీస్తులోకి వచ్చి పాత లక్షణాలు తీసేసి కొత్తగా చేయబడుతున్నాం కొత్తగా మార్చబడుతున్నాం కొత్తగా మార్చబడుతున్నాం ఇంతకుముందు పాత ఎలియాజరు ఒకలాగా ఉండేవాడు ఇప్పుడు కొత్త ఎలియాజర్ వస్తున్నాడు మారుతున్నాడు ఇంతకుముందు పాత సాయి ఆడి శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించేవాడు ఇప్పుడు కొత్త సాయి ఏం చేస్తున్నాడు ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటున్నాడు నూతన స్వభావానికి మార్చబడుతున్నాడు అర్థమవుతుంది మీకు పాత స్వభావం ఏంటంటే ఎంతసేపు నాలుగు పన్నెండు ఎపిసీ నాలుగు పన్నెండు నాలుగు ఇరవై రెండు చూడండి ఏపీసీ నాలుగు ఇరవై రెండు చూడండి ఒకసారి అది ఎక్కడ ఎలా ఉంటుందో కావున మునుపడి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాసల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం ప్రాచీన స్వభావం అంటే ఏ స్వభావం అది చెడిపోయే స్వభావమే తప్ప బాగుపడే స్వభావం ఉందా తెలుస్తుందా తెలియట్లేదు ఇప్పుడు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఆ రోజు చెడిపోయే స్వభావం దెబ్బలాడే స్వభావం గొడవలకి వెళ్ళే స్వభావం ఎదుటోడు నాశనం అయిపోవాలనే స్వభావం ఆడు ఏమైపోయినా పర్లేదనే స్వభావం ఇప్పుడు దెబ్బలాడ్లు ఎందుకు గొడవలు ఎందుకు క్షమించే స్వభావం అవుండే అందరూ బాగుండాలి అనే స్వభావం శత్రువు కూడా బాగుండాలనే స్వభావం అలా రావాలి అది రావాలి అది నూతన పరచబడ్డం అంటే అంచెలంచెలుగా మీ పాత స్వభావం వదలకపోతే మీకు అర్థం అవుతుంది మీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి వదిలేయాలి నూతన పరచబడుతున్నా నూతనమంటే కొత్త ద్వుతున్న నవీన స్వభావం కొత్త స్వభావాన్ని కొత్తగా మారిపోవాలి కొత్త ఇలియాజరు ఇది వాడక ఇలి హాజరు కాదు రోజ్ అనలే అర్థమందా తిట్టినా ఏమండో అసలు ఇది కొట్టినా కూడా ఏమన్నాడు రో అది మార్పు అంటే అలా చెప్పుకోవాలి ఇంతకు ముందు సర్రను ఒంటి కాళ్ళ మీద వేసేవాడు ఇప్పుడు అసలు రెండు కాళ్ళ మీద ఒక్కోళ్ళు కొని లేకట్లేదు జరిగేది తలక వంచేసుకుంటున్నాడు దించేసుకుంటున్నాడు ఏటి ఆడితో అప్పు లేకపోయినా తల దించుకుంటున్నాడు అలా ఉండాలి అది నూతన నూతనపరచబడున్న నవీన స్వభావము మునుపడే అక్కడ ఏమన్నాడు చూడండి ఇరవై ఒకటిలో అంటాడు ఇరవై ఇరవై ఒకటిలో మీరు యేసును గూర్చి విని ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు మీరు క్రీస్తుని నేర్చుకున్నారా ఆయన ఉపదేశమును ఉన్నది ఉన్నట్టుగా విన్నారా అంత మాత్రం మీరు సరిపోదు ఆ మార్పు మీలో సాలదు మీరు వినటం వల్ల మీరు క్రీస్తునందు ఉపదేశించబడినటువంటి వారు ఆయన ఎందు ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏదో చాలా కాలం నుంచి వాక్యం వింటున్నారు అది సరిపోదట అక్కడ అదే అంటున్నాడు మీరు ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కాదు క్రీస్తుని నేర్చుకోవటం అంట సంఘంలో నేర్చుకోవాల్సిందేంటి క్రీస్తు నేర్చుకోవాలి క్రీస్తు నేర్చుకోవడం అంటే క్రీస్తు స్వభావాన్ని నేర్చుకోవాలి క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి క్రీస్తు స్వభావానికి మారిపోవాలి ఆ దయ్యము స్వభావం ఆ శరీర స్వభావం ఆ పాప స్వభావం అవి ఏం చేయాలి వేసి విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి చంపేయాలి వాటిని చంపేస్తే మళ్ళీ పుడతాయా పుట్టకుండా చంపేయాలి అది చంపేయమంటే చంపేయమంటున్నాడు వాటిని చూడండి చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ కావున నా ముండిపడి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాసల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ వృత్తి ఎందు పరచబడిన వారై ఎందులో నూతనత్వం రావాలి చిత్తవృత్తి అన్నాడు చిత్తం అంటే మనసు ఆ ఆ మనసు యొక్క ప్రవర్తనలో మీరు ఏమాలి నూతనత్వం కొత్తగా మండాలి కొత్తగా కనిపించాలి ఇది వరకటోడు కాదని అర్థమైందా నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై చూడండి ఏం ఏ పోలి కావాలట దేవుని పోలికగా ఏ పోలికిది దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి అన్నాడు ఇదే స్వభావం అండి దేవుని పోలికగా పుట్టింపబడిన స నవీన స్వభావము అంటే ఆదాము ఏ స్వభావం ఏ ఏదైతే కోల్పోయాడో అదే అక్కడ ఏమన్నాడు దేవుని పోలిక కోల్పోయాడు అతను దేవుని స్వభావాన్ని కోల్పోయాడు ఇప్పుడు దేవుని పోలికగా ఆ రోజు సృష్టించబడ్డాడు కదా ఆదాము అదే పోలికలో నవీన స్వభావాన్ని ఇప్పుడు ఏం చేయాలి ధరించుకోవాలి అని చెప్తున్నాడు అయితే పేదరు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ వచనము ఆ మహిమ గుణాతిసీములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమంతున్నటువంటి భ్రష్టత్వాన్ని ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని మీరు ఎందులో పాలుపరవాలి దేవస్వభావ మందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడట